పొద్దున్నే ఫోన్ వచ్చింది అమెరికాలో ఉన్న రామరాజుకు ఇండియాలో ఉన్న తల్లి పార్వతమ్మ నుంచి తనకు ఒంట్లో స్వస్థతగా లేదని ఇక బతుకుబండి గమ్యం చేరే సమయం దగ్గర పడిందని ఒక్కసారి వచ్చి పొమ్మని అతి కష్టం మీద ఆఫీసులో సెలవు సంపాదించి ఆదరాబాద్రా ఏలూరుకు బయలుదేరాడు రామరాజు భార్య నాలుగేళ్ల వయసులో ఉన్న కొడుకుతో సహా బాగా చిక్కిపోయి నీరసంగా ఎదురుగా వచ్చింది తల్లి ఇంటికి చేరుకోగానే కొడుకుని కోడల్ని మనవల్ని చూడగానే సంతోషంతో ముఖం వెలిగినా ఆమె ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది అని ఇట్టే అర్థమవుతుంది చూసేవారికి ఆ సాయంత్రం డాక్టర్ గారి దగ్గరకు వెళ్లాడు రామరాజు లివర్ పూర్తిగా చెడిపోయిందని ఇక చేయగలిగింది పెద్దగా ఏమీ లేదని తేల్చి చెప్పారాయన అంతదాకా ఎందుకు వచ్చింది ముందే ఎందుకు జాగ్రత్త పడలేదు అని ఆరా తీస్తే ముదిరేదాకా తన వద్దకు రాలేదు అని జవాబు వచ్చింది డాక్టర్ దగ్గర నుంచి ఇక చేయగలిగింది చేయవలసింది ఒకటే ఆమె చివరి రోజులు వీలైనంత సంతోషంగా సౌఖ్యంగా గడిచిపోయేటట్టు చూడడం ఆ రాత్రి తల్లి దగ్గర కూర్చున్న రామరాజును అడిగిందామే రాము ఒకసారి ప్రభావతిని చూడాలని ఉందిరా ప్రభావతి ఎవరు ఎక్కడ ఉంటారామే ఆమె ఎవరో ఇప్పటిదాకా నాకు తెలియదు ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు మరి తెలిస్తే నేనే వెళ్ళి కలిసి ఉండేదాన్ని కదా నువ్వు ఏదన్నా ఆరా తీయగలవేమో అని ఆశ ఏ ఆధారం లేకుండా ఎక్కడని వెతకనమ్మా ఓ చిన్న ఆధారం మాత్రం ఉంది ఏంటది మన గురునాథం మాస్టారు గారి అబ్బాయిని అడిగితే ఏమన్నా చెప్పవచ్చు గురునాథం గారు ఆయన ఓ రెండు నెలల కిందటే కాలం చేశాడు వారి అబ్బాయి రామాన్ని అడిగి చూడు ఇంతకీ అసలు ఆమె ఎవరో తెలియదు ఎక్కడ ఉంటారో తెలియదు కానీ ఆమెను చూడాలి కలవాలి అన్న కోరిక మాత్రం గట్టిగా ఉంది కారణమంటూ ఏమైనా ఉందా చెప్తావా అమ్మా చెంటివాడు పడుకుంటే సుజాతను కూడా పిలువు చెప్తాను పార్వతమ్మ చెప్పడం మొదలుపెట్టింది ఇరవై ఇరవై ఐదు ఏళ్ల క్రితం నాటి సంగతి ఇది అప్పటి రోజులకి పరిస్థితులకి ఇప్పటికీ ఎంతో భేదం ఉంది ముఖ్యంగా చిన్న చిన్న పట్టణాలలో నేను పెద్దగా చదువుకున్న దాన్ని కాదు ఐదో తరగతితో చదువు ఆగింది ఆ తర్వాత కొద్ది సంవత్సరాలకే పెళ్ళి అయింది మీ నాన్నగారితో పూర్తిగా మంచి చెడు ఏదీ తెలియని వయసు అదీ కాక మా ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం కూడా ఎక్కువే అంటే నాకన్నా మీ నాన్నగారు తొమ్మిది పదేళ్ళు పెద్ద తల్లిదండ్రులకు ఒకగానొక్క కొడుకు కావలసినంత ఆస్తి ఉండేది నాకు నువ్వు పుట్టినాక ఇంటి పని నీ పని చూసుకోవడానికే సమయం సరిపోయేది కాదు ఇవన్నీ అయినాక ఒంట్లో ఓపిక ఉండేది కాదు ఏది ఏమైతేనేమి మీ నాన్నగారికి దూరంగా ఉండేదాన్ని ఆయన చెడ్డవారేమీ కాదు కానీ వయస్సులో ఉన్నవారు సంసార సుఖం రుచి తెలిసినవారు ఎన్ని రోజులని ఆగగలరు ఆయన మాత్రం మెల్లిగా ధ్యాస మళ్లించుకోవడం కోసం నిద్ర పట్టడం కోసం తాగడం అలవాటు చేసుకున్నారు పోనీలే అనుకున్నాను నేనును ఒక దుర్గుణం రెండోదానికి తేలిగ్గా చోటు చేస్తుంది అంటారు కదా ఆ రకం స్నేహితులు ఎవరో ఒకరు తరసపడతారు మెల్లిగా పడుపు వృత్తిలో ఉన్న స్త్రీల దగ్గరికి వెళ్ళడం అలవాటు అయింది ఆయనకు ముందర ముందర నాకు తెలియలేదు ఈ సంగతి అలవాటు ముదిరినాక విన్నాను మళ్ళీ పోనీలే అనుకున్నాను చివరికి ప్రభావతి అనే ఆమెకు ఆస్తి చాలా మటుకు రాసి ఇచ్చారు అని తెలిసింది నేను కళ్ళు తెరిచేటప్పటికి చాలా అయిపోయింది అది కాక ఆయన మాటకు ఎదురు చెప్పడం అన్నది ఎరుగను నేను ఈనాటి రోజులు కావు ఇంత స్వతంత్రము చదువు తెలివి ఆర్థిక పలము ఆడవారికి లేని రోజులవి ఆయన ఆరోగ్యము ఆస్తి రెండు కరిగిపోయాయి చివరికి ఆయన పోయేనాటికి ఈ ఇల్లు ఒక్కటి మిగిలింది ఆస్తి లేదు జరుగుబాటుకు ఏ ఆధారమూ లేదు ఏనాడు వీధిలోకి వెళ్ళిన దాన్ని కాదు నేను ఎవరో దూరపు బంధువులు ఊరిలో ఆయనకు తెలిసిన వారు కొందరు వచ్చారు కర్మకాండలు అనగానే అవి అయిపోగానే ఎవరికి వారు ఎవరి దారిన వారు అయ్యో పాపం ఇక ముందు ఎట్లాగో అనుకుంటూనే వెళ్ళిపోయారు నా పరిస్థితి అయోమయంగా ఉండిపోయింది అని చెప్తే తక్కువ చేసి చెప్పినట్లే అదుగో అటువంటి దుర్దశలో ఉండగా ఒకరోజు పొద్దున్నే వచ్చారు గురునాథం మాస్టారు అమ్మ మీకేమీ చింతవద్దు మీ వారు కృష్ణంరాజు గారు నాకు మంచి మిత్రులు నోరు తెరిచి అడగకుండానే ఒకప్పుడు నాకు ఎంతో సహాయం చేశారు ఇప్పుడు నా పరిస్థితి బాగుంది నాకు నా స్నేహితుడి రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది మీ జరుగుబాటుకు బాబు చదువుకు వెతుక్కోనవసరం లేదు నోరు తెరిచి అడగవలసిన అవసరమూ రాదు ప్రతి నెల మొదటి తారీఖున ముందే మీకు అవసరమైన డబ్బు మీకు అందుతుంది అని చెప్పి ఎక్కువసేపు ఆగకుండా వెళ్ళిపోయారు ఈనాటిదాకా ఈనాడు ఆయన లేకపోయినా ఇన్ని సంవత్సరాలుగా ఒక్క రూపాయికి నేను ఇబ్బంది పడలేదు నోరు తెరిచి అడగలేదు నీ చదువుకు కానీ నువ్వు అమెరికాకు వెళ్తాను అన్నప్పుడు కానీ చిన్నప్పటి నుంచి మీ నాన్నగారు లేకపోయినా ఇబ్బంది లేకుండా ఇల్లు గడవడం అలవాటు అయినా నువ్వు ఏనాడు అడగలేదు డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది అని అసలు ఆ ఆలోచనే కలగనీయలేదు నీకు అమ్మా ఇంత పెద్ద విషయం చూచాయగా నాకు తెలియదు నిజమే ఏ అవసరం వచ్చినా బీర్వాలో నుంచి డబ్బు తీసి ఇస్తుంటే పట్టించుకోలేదు కానీ నువ్వు అన్నది నిజమే ఆ బిరువా అక్షయపాత్ర కాదని డబ్బు ముందర పెడితే గానీ దానిలో నుంచి తీయలేమని ఏ రోజు తట్టలేదు నాకు అది సరే కానీ మరి ఇప్పుడు ఆ ప్రభావతిని కలవాలని ఎందుకనుకుంటున్నావు ఇన్నేళ్ల తర్వాత ఆమెను చూసి నిందించాలి అన్న కోరిక పుట్టిందా నీకు అన్నాడు రామరాజు ప్రభావతి కాదు ప్రభావతి గారు అను ఇంకా ఉంది చెప్తా విను వారి సమయం దగ్గర పడ్డది అన్నాక గురునాథం మాస్టారు వచ్చారు అమ్మ మీకు ఒక విషయం చెప్పాలి ఇన్నేళ్లుగా మీకు చెప్పనిది లేకపోతే నాకు శాంతి ఉండదు అంటూ చెప్పండి అని నేను అన్నాను అమ్మ కృష్ణం గారు పోయిన నాటి నుంచి దాకా నేను మీకు ఇచ్చిన ప్రతి రూపాయి ప్రభావతి మీకు ఇవ్వమని నాకు ఇచ్చిందే ఏమిటన్నారు మీరు నాకు ముందే ఎందుకు చెప్పలేదు ఈ విషయం అన్నాను నేను ఆమె నా దగ్గర మాట తీసుకున్నారు మీకు చెప్పనని చెప్తే మీరు ఏ కారణంతో అయినా నిరాకరిస్తే ఎట్లా గడుస్తుంది ఇల్లు అని నన్నే ప్రశ్నించారు ఆమె నిజమే కృష్ణంరాజు గారు నాకు మంచి స్నేహితుడే కానీ వ్యక్తిగతంగా నాకు ఏ సహాయము చేయలేని పరిస్థితి కనీసం ఈ విధంగా మిత్రధర్మం నిర్వర్తించవచ్చు అని ఒప్పుకోవలసి వచ్చింది మీరు నన్ను క్షమించాలి మీ నుంచి ఇన్నేళ్లు ఈ విషయం దాచినందుకు ఇన్ని సంవత్సరాలుగా ఇంత సహాయం చేసిన మిమ్మల్ని నేను మాట అనడం సబబు కాదు దాచి ఉంచడం నాకు బాధ కలిగించినా సరే జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు ఆ ప్రభావతి గారు ఎక్కడ ఉన్నారు అది అయినా చెప్పండి ఒకసారి కలిసి వస్తాను వారిని అడిగి చెప్పాలి నాకు పూర్తిగా తెలియదు ప్రతి నెలా బ్యాంకులో డబ్బు పడుతుంటే మీకు తెచ్చి ఇస్తున్నాను అంతే వారే మూడు నెలలకు ఒకసారి ఫోన్ చేసి వాకబు చేస్తుంటారు ఎలా ఉన్నారు ఏమన్నా డబ్బు అవసరం పడుతుందా అంటూ అంతే వారి నంబర్ వెతికి ఫోన్ చేసి కనుక్కొని చెప్తాను అంటూ వెళ్ళిపోయారు ఆయన ఏ మాట చెప్పకముందే మరణించారు అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది పార్వతమ్మ అప్పటికే చాలా పొద్దుపోయింది అది కాక ప్రయాణపు బడలిక తల్లి ఆరోగ్యం గురించి ఆ తర్వాత డాక్టర్ చెప్పిన విషయము అన్నీ విన్న తర్వాత ఏం చేయాలో అతనికి పాలుపోలేదు అమ్మా రేపు పొద్దున మాట్లాడుకుందాం అంటూ పడుకోవడానికి లేచాడు రామరాజు మరునాడు గురునాథం మాస్టారి వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్ళాడు రామరాజు నాన్నగారు నాకు ఏమీ చెప్పలేదు కాకపోతే ఒక మార్గం ఉంది రండి అంటూ బ్యాంకు వైపు దారితీశాడు అతను అక్కడ బ్యాంకు మేనేజర్ గారి దగ్గరకు వెళ్ళి తనది మాస్టర్ది జాయింట్ అకౌంట్ వివరాలు ఇచ్చి ప్రతి నెల డబ్బులు ఎక్కడి నుంచి వచ్చి జమ అవుతున్నాయన్నది చెప్పగలరా అంటూ అడిగాడు ఆయన ఓ పది నిమిషాలు వెతికి వెతికి తమ భీమవరం బ్రాంచ్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతున్నాయని చెప్పారు సార్ అది మీ బ్యాంకు బ్రాంచే కాబట్టి కొద్దిగా మీ పలుకుబడి ఉపయోగించి అక్కడ అకౌంట్ ఎవరి నుంచి కొంచెం కనుక్కొని చెప్పండి చాలా అవసరం అంటూ ప్రాధేయపడ్డారు ఇద్దరు ఆయన ఆ బ్రాంచ్ వారికి ఫోన్ చేసి రాజుగారి అప్పడాలు అన్న అకౌంట్ వారి నుంచి డబ్బులు వస్తున్నాయని అంతకు మించి ఇక తానేమి వివరాలు ఇవ్వలేనని తేల్చి చెప్పేశారు నేను భీమవరం వెళ్ళి మిగతా విషయం తెలుసుకుంటాను మీ సహాయానికి థ్యాంక్స్ అంటూ బయలుదేరాడు రామరాజు అక్కడి నుంచే భార్యకు ఫోన్ చేసి నేను భీమవరం వెళ్ళి రాత్రికల్లా వస్తాను అమ్మను జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ట్యాక్సీలో బయలుదేరాడు నా నాలుగైదు దుకాణాలలో అడిగాక రాజుగారి అప్పడాలు తయారు చేసే చిరునామా దొరికింది అక్కడికి వెళ్ళి ఆ సంస్థ యజమాని ప్రస్తుతం లేరని తెలిసి మేనేజర్ను కలిశాడు రామరాజు తిన్నగా విషయంలోకి వస్తూ నేను అమెరికాలో ఉంటాను ప్రస్తుతం ఏలూరు నుండి వస్తున్నాను నా పేరు రామరాజు ప్రభావతి గారిని ఒక్కసారి కలవాలి అన్నాడు ప్రభావతి గారు కాశీకి వెళ్లారు ఎప్పుడు తిరిగి వస్తారో తెలియదు మీ పేరు రామరాజు ఏలూరు నుంచి అన్నారు కదా మీ అమ్మగారి పేరు పార్వతమ్మ గారు ఒక్క క్షణం మీ పేరున ఒక సీల్డ్ కవర్ ఉంది ఇస్తాను అంటూ ఒక కవర్ తెచ్చి చేతిలో పెట్టాడు ఆయన దానిలో కొన్ని ఆస్తి తాలూకు దస్తావేజులు ఒక ఉత్తరము ఉన్నాయి ఉత్తరం తెరిచాడు రామరాజు కొడుకులు లేరు నాకు కొడుకు వయసున్న నువ్వు కొడుకుతో సమానమే అందుకనే రామరాజు గారు అంటూ మొదలు పెట్టలేదు ఈ ఉత్తరం చూసేదాకా వచ్చావు అంటే నీకు గతం తెలిసి ఉంటుంది అలాగే మీ నాన్నగారికి నాకు మధ్య ఉన్న సంబంధం గురించి కూడా నిజమే ఒక పడుపు వృత్తిలో ఉన్న ఆడదానిగానే మీ నాన్నగారిని కలవడం జరిగింది కానీ వారి మంచితనం నాకు ఎంతో నచ్చింది నాలో తనకు ఏమి కనిపించిందో నాకు తెలియదు కానీ చాలా గట్టి బంధమే ఏర్పడింది మా మధ్య అప్పుడే గ్రహించాను వారి ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు మీ అమ్మగారి గురించి తెలుసుకున్నాను నాన్నగారి మాటల ద్వారా ఏ లోక జ్ఞానము లేని మీ అమ్మగారు నాన్నగారు లేని నాడు ఆస్తిని కాపాడుకుంటూ ఎట్లా బతుకుతావు నిన్ను ఎట్లా పెద్ద చేస్తారు అన్న ఆలోచన నాలో కలిగింది ఎక్కడ పడితే అక్కడ గద్దలు రాబందులు ఉన్న ఈ లోకంలో ఒక చిన్న పక్షి ఆ పక్షి గుడ్డు బతకలేవు అన్నది నాకు తెలిసిన సత్యం అందుకే ఆస్తిలో చాలా భాగం నా పేరు నా రాయించుకున్నాను ఎందరో చెవులు కొరుక్కున్నా నాకు వినిపించేటట్లు దుర్భాషలాడినా సహించాను కారణం మీ నాన్నగారు చూపించిన ప్రేమ ఆయన మంచితనము మీ భవిత గురించిన చింత ఒక్క మాట మీ నాన్నగారితో పరిచయం అయ్యాక పాత వృత్తిజోలికి పోలేదు నేను ఆయన ఆస్తిని కాపాడుకుంటూ పెంచుకుంటూ మెల్లిగా భీమవరం వచ్చి నలుగురు అభాగ్య యువతులను చేరదీసి ఈ సంస్థను మొదలుపెట్టాను నేడు ఒక యాభై మందికి నీడ ఇస్తూ తనంతట తాను నిలబడగలిగే స్థితికి వచ్చింది ఈ సంస్థ నాన్నగారి పేరు కలవాలనే దీనికి రాజుగారి అప్పడాలు అన్న పేరు పెట్టాను రామరాజు చివరిగా ఒక మాట మీ నాన్నగారు అమ్మగారు నేను లోపాలు ఉండి తప్పప్పులకు లొంగిన మనుషులమే పరిస్థితులు అలా వచ్చాయి సాధారణ మట్టి మనుషులం మేము కాకపోతే కొద్దిపాటి మెట్ట భూమిని మాగాణి చేసే ప్రయత్నం చేశాం మాకున్న పరిధితో అంతే ఎవరిని తప్పు పట్టకు ఈ దస్తావేజులలో ఉన్నది మీ ఆస్తి అమ్మగారి ముందు నిలబడే ధైర్యం నాకు లేదు నా నమస్కారాలు చెప్పు పెద్ద మనసుతో నన్ను క్షమించమని చెప్పు ఉంటాను ప్రభావతి ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అనుకున్నాడు రామరాజు వెనుదిరుగుతూ ఈ కథను రాసిన వారు నండూరి రామచంద్రరావు గారు వారికి నా ధన్యవాదాలు ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి Thank you so much.